हाई अंडी अंदर की नमस्ते वेलकम टू मोक्षश्री डीआईवाई लास्ट वीडियो मनम लहंगा क्रॉप टॉप कटिंग चूसा कदा वीडियो स्टिचिंग एला चूपिस्तुन्ना सो वीडियो फास्ट गा उंटुंदी स्लो कावालंटे सेट्टिंग्स पैन वेल्ली प्लेबैक स्पीड स्लो पेट्टुकोवच्चु 0.75 अलागा सो फस्ट वच्चेसि मनम लाइनिंग नी नालुगु भागालुगा इला कच्चु पेट्टुकोवाली फोर फोल्डिंग्स वेसी सो मन 7 इंचेस पार्ट वे मन 7 इंचेस वेट फ्रिल्स पेवाली सो ओके मन की वेस्ट 20x4 चुस्के मन को 5 वस्तु मन लूज 1.5 इंचे पेटन नार्मल लहंगा के मन इकड़े पिल का 2 इंचेस अला फ्रिल्स वेट चूसू मनम फ्रिल्स पेवाली ईक्वल वस्ताएन मेरे अला 4 तो डिवाइड मनकना फ्रिल्स अने मन कंफ्यूजन लेकिन ईजीगा एवरकना अला मन फ्रिल्स पेटेकोवचन इपू रे मन जॉइन चुस्काले लाइनिंग मेन फैब्रिक सो नेक्स्ट वच्चेसी ई रेंडिटिनी कलिपि मनमु जॉइन चेसुकोवाली ओक 7 इंचेस आर 8 इंचेस अलागा जिप वेड कोसम अदि कूडा मनमु लांग स्टिच पेट्टुकोनी जॉइंट वेसुकोवाली इक्कड कट पेट्टुकोनी मनमु लांग स्टिच वेसुकोवाली ओकेना अक्कडि नुंचि ओक 2 इंचेस मनमु नार्मल स्टिच रफ चेसुकोनी स्टिच चेसुकोवाली सो 4 कलिपि स्टिच चेसुकोवालन्नमाट इक्कड इक्कड तर्वात इक्कडि नुंचि मेन फैब्रिक अलागे लाइनिंग सेपरेट चेसुकोनी मनमु जॉइंट చేసుకోవాలన్నమాట సో లేయర్ కా లేయర్ సెపరేట్ ఉంటే మనకి బాగుంటుందన్నమాట ఫినిషింగ్ సో ఇలాగా కుందన్స్ అన్ని రిమూవ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి సో ఇప్పుడు దారం పోగులు ఏమీ బయటికి రాకుండా ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ ని లైనింగ్ ని రెండింటిని ఇలాగే స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ ని కొద్దిగా లోపలికి అనేసి ఇప్పుడు లైనింగ్ ని కూడా అలాగే జాయిన్ చేసుకోవాలి సో ఎక్స్ట్రా పీసెస్ కట్ చేసుకొని దీన్ని ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేస్తే మనకి ఫినిషింగ్ బాగుంటుందన్నమాట ఆ పీసెస్ అనేది మనకి బయటికి రాకుండా ఉంటాయి మిత ఓవర్ లేకుండా ఓవర్ లేకైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకొని దీన్ని మనం ఈక్వల్ గా అనుకొని జిప్ అనేది రివర్స్ పెట్టేసి స్టిచ్ చేసుకోవాలన్నమాట సో ఇలాగా రివర్స్ పెట్టి కింద క్లాత్ అనేది ఎక్కడ అడ్డు లేకుండా మనం జిప్ కింద పడకుండా చూసుకొని ఇలాగా స్టిచ్ చేసుకోవాలన్నమాట మీకు సింగిల్ ఫుట్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదండి ఇలా స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ కూడా నీట్ గా వస్తుందన్నమాట సో ఇప్పుడు మనం ఇలా టర్న్ చేసి మనం ఇక్కడి నుంచి పైకి ఇలాగా స్టిచ్ చేసుకోవాలి రఫ్ చేసుకొని సో చాలా ఈజీ అండి చూసారా ఇలాగా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఓపెన్ చేసుకోవాలి ఆ స్టిచ్చెస్ అనేది మనం లాంగ్ స్టిచ్ వేసింటాం కదా అక్కడి వరకు సో అక్కడి నుంచి మనము స్టిచ్చెస్ అనేది ఓపెన్ చేసుకోవాలి సో ఇప్పుడు మనము సో ఇలా వచ్చింది ఇప్పుడు బెల్ట్ జాయిన్ చేసుకుందాము బెల్ట్ ని ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోవాలి ఇలాగా ఒక 5 ఇంచెస్ ఆర్ 4.5 తీసుకొని సో దీన్ని మనము ఇలాగా లైనింగ్ జాయిన్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకోవాలి నేను ఇది ఆర్గాన్జా క్లాత్ కదా గుచ్చుకునే క్లాత్ లో ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చెప్తా అన్నాను కదా సో ఇలాగా ఇలాగా లోపలికి మెయిన్ లైనింగ్ ని ఇలా జాయిన్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది గుచ్చుకోదు పిల్లలకి మెయిన్ ఫ్యాబ్రిక్ మనకి ఫ్రంట్ సైడ్ ఉండేటట్టు చూసుకోవాలి అలా స్టిచ్ చేసుకోండి నేను ఇప్పుడు నార్మల్ గానే స్టిచ్ చేస్తున్నాను సో ఇప్పుడు ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి మనం ఇప్పుడు పట్టి జాయిన్ చేసుకోవాలి సో ఇక్కడ ఇలా జాయిన్ చేసుకొని మళ్ళీ ఇంకొక 1/2 ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనము పట్టి పెట్టాలి కదా లెంగ్త్ ఎక్కువ ఉంది ఎంత లెంగ్త్ చూసుకోవాలి ఇక్కడ 10 ఇంచెస్ అనుకున్నాం కదా మనము 10 ఇంచెస్ లో నేను రెండు పట్టీస్ పెడతాం అనుకుంటున్నాను సో 2 బెల్ట్స్ పెట్టాలి అనుకుంటున్నాను ఫస్ట్ వచ్చేసి 5 ఇంచెస్ 5 ఇంచెస్ లో హాఫ్ నేను ఫోల్డింగ్ మీద 2.5 ఇలాగా పట్టి పెడుతున్నాను అన్నమాట సో ఇది కింద నుంచి మనకి ఈక్వల్ గా రావడం కోసం ఇలాగా 10 ఇంచెస్ పెట్టుకుంటూ స్టిచ్ చేస్తున్నాను సో ఓకే ఇలాగైతే మనకి ఈక్వల్ గా వస్తుందన్నమాట 10 ఇంచెస్ అనుకోండి ఇలాగ 10 ఇంచెస్ అయితే మనకి 2.5 మైనస్ చేసుకొని 7.5 ఇలాగా చుట్టు స్టిచ్ చేసుకోవాలి అలాగే సేమ్ మెయిన్ క్లాత్ కి కూడా 10 ఇంచెస్ ఉంది కదా సో ఇలాగ ఫోల్డింగ్ మీద 2.5 ఇంచ్ ఇలాగా స్టిచ్ చేస్తున్నాను దీనికి మనము బుట్టీస్ చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి మనకి ఈక్వల్ గా వస్తుందన్నమాట సో ఇంకొక పట్టీ కూడా ఇలాగే స్టిచ్ చేయాలన్నమాట సో తర్వాత మనం లైనింగ్ ని కింద ఒక 1 ఇంచ్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ కన్న మనకి లైనింగ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉందన్నాం కదా సో అందుకోసం ఇలాగైతే మనకి ఎక్కువ తక్కువ లేకుండా లైనింగ్ అదే పట్టి పెట్టడం కోసం పిల్లలకు మనకి ఈజీగా వేసేసేయొచ్చు అన్నమాట తొందరగా సో ఇలాగ రెండిటికి ఇలా వేసాను అన్నమాట
సో ఇంకొకటి ఫోల్డ్ చేసాను సో కంప్లీట్ అయిపోయింది లెహంగా ఇప్పుడు క్రాప్ టాప్ ఫస్ట్ మనం వచ్చేసి ఈ లేయర్స్ అనేది మూడు కలిపి మనము కదలకుండా ఒకసారి మొత్తం చుట్టూ జాయింట్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ సాగదీయకండి మనకి స్ట్రెచ్ చేస్తే క్లాత్ సాగుతుందన్నమాట అంబ్రెల్లా మోడల్ కట్ చేసాం కదా సో అందుకే సో ఇప్పుడు మనము లైనింగ్ జాయింట్ చేసుకోవాలి సో జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోవాలి మీరు క్లాత్ ఎప్పుడైనా జాయిన్ చేసేటప్పుడు చెయ్యి అనేది ఇలా పెట్టుకొని సపోర్ట్ పెట్టుకొని స్టిచ్ చేయండి అప్పుడే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ కదలదన్నమాట ఇదైతే స్టిఫ్ క్లాత్ పర్లేదు మనకి ఏవైనా జారే క్లాత్లు అయితే అలా స్టిచ్ చేసుకుంటూ వెళ్తే మనకి ఈజీగా తొందరగా అయిపోతుంది సో ఇప్పుడు మనము క్లాత్ గుచ్చుకుంటుంది కదా మనము ఇలా స్టిచ్ చేయకుండా షోల్డర్స్ అనేది ఫస్ట్ మనము సీదానే పెట్టుకొని స్టిచ్ చేసి మళ్ళీ ఇలాగ రివర్స్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తే ఆ క్లాత్ అనేది గుచ్చుకోదన్నమాట మనకి పిల్లలకి ఇప్పుడు ఆర్మ్ హోల్ స్టిచ్ చేసుకుందాము ఫస్ట్ ఇలా క్రాస్ పీసెస్ తీసుకొని మనము ఆర్మ్ హోల్ మనం లోడింగ్ చేసుకుందాం ఫస్ట్ సో ఇలాగ క్రాస్ పీస్ తీసుకొని ఇలా స్టిచ్ చేసుకొని మనం రౌండ్ తిరగడం కోసం కట్స్ ఇలా ఇచ్చుకొని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి మనం నెక్ ఎలా స్టిచ్ చేస్తామో అలాగా మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి సేమ్ అటు సైడ్ హ్యాండ్కి కూడా అలాగే స్టిచ్ చేయాలన్నమాట సో మీరు పెద్ద పిల్లలు అనుకోండి మనకి ఒక చిన్న హ్యాండ్స్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది చిన్న పిల్లలకి స్లీవ్లెస్ అయినా పర్లేదు స్లీవ్లెస్ అయిన వాళ్ళకి అలా స్టిచ్ చేయండి సో ఇలాగ మనము సెంటర్ కట్ చేసుకొని ఇప్పుడు ఈ లేయర్ని మనము జాయిన్ చేసుకోవాలి నెక్కి ఇలాగైనా జాయిన్ చేసుకోవచ్చు మీరు లేదు మీరు నెక్ పీస్ వేస్తామంటే ఇలా జాయిన్ చేయండి లేదంటే మనము దీన్నే రివర్స్ పెట్టేసి ఉల్టా పెట్టేసి పైకి లైనింగ్ మనము లైనింగ్ ఎలా తిరిగేస్తామో అలా తిరిగేసేయండి ఉల్టా తిరిగేసిన సెట్ అవుతుంది సో నేను ఇలా స్టిచ్ చేసి మనము లోడింగ్ చేద్దాం అనుకుంటున్నాము సో అలా చూపిస్తాను మీకు సో ఇప్పుడు ఇక్కడ కదలకుండా ఈ పీసెస్ అనేది బ్యాక్ సైడ్ హుక్స్ పట్టి దగ్గర జాయిన్ చేసాము ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేయడం కోసం సో ఫస్ట్ వచ్చేసి హుక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేద్దాం సో వన్ ఇంచ్ పట్టి తీసుకొని ఇలా స్టిచ్ చేసిన తర్వాత దీన్ని ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి సో దీన్ని రివర్స్ స్టిచ్ చేసి ఫోల్డ్ చేసేటప్పుడు మనకి ఆ క్లాత్ మీద పడకుండా ఉండడం కోసం ఫస్ట్ ఒక పెద్ద స్టిచ్ చేయండి తర్వాత మళ్ళీ స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి అక్కడి వరకు నేను కుట్ అనేది తీసేసాను అన్నమాట అక్కడ మనకి గలీజ్గా కనిపిస్తుంది అనేసి లోపల లేయర్స్ అనేది పైకి తీసి మళ్ళీ స్టిచ్ చేశాను అన్నమాట సేమ్ కాజా పట్టికి కూడా అలాగే స్టిచ్ చేయండి మనకి లుక్ అనేది నీట్గా కనిపిస్తుంది మనకి ఆ లేయర్స్ మీద పడిందంటే అంత బాగుండదు అన్నమాట ఫినిషింగ్ సో సేమ్ కాజా పట్టి కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి సో నడుం పట్టి స్టిచ్ చేయాలి కాజా పట్టి స్టిచ్ చేసిన తర్వాత సో ఇప్పుడు నెక్ పీస్ క్రాస్ పీస్ తీసుకొని ఇలాగ జాయిన్ చేసుకోవాలి కార్నర్ దగ్గర వచ్చేసి సో ఇలాగ నీడిల్ దించిన తర్వాత మనం కార్నర్ తిప్పాలి ఇప్పుడు కట్స్ పెట్టిన తర్వాత మనం నార్మల్గా నెక్ రౌండ్ ఎలా స్టిచ్ చేస్తామో అలా స్టిచ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసి ఇప్పుడు మనము లేయర్స్ పైకి అనేసి స్టిచ్ చేయాలన్నమాట లేయర్స్ మీద పడుకోకుండా నీట్గా ఫినిషింగ్ రావడం కోసం ఇలా స్టిచ్ చేయాలి మనకి బాగుంటుంది లేదు పైన కూడా వేసుకోవచ్చు మనము ఫస్ట్ మనకి ఇలా వేసిన తర్వాత మనం లాస్ట్ కార్నర్లో ఒక స్టిచ్ వేసుకోవచ్చు అన్నమాట సో ఇంతే అండి బ్యాక్ సైడ్ డోరీ పెడుతున్నాను నేను అంతే హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు ఏమైనా స్పీడ్ ఉందంటే ఫస్ట్ నుంచి చెప్తున్నాను కదండి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం స్పీడ్ ఉంది మీకు కావాలంటే స్లో పెట్టుకొని చూడొచ్చు థ్యాంక్ యూ